అండ్ ఒకనొక సందర్భంలో ఎస్పి బాలసుబ్రమణ్యం గారు సేమ్ టైం దాసర్ నారాయణరావు గారు మిమ్మల్ని మర్చిపోవటం జరిగిందని చెప్పి మీరు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో ఓకే ఫాలో మీరు ఓకే సో అందులోను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు స్పెషల్లీ గురించి రైట్ 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 నా నా వాయిస్ గురించి మాట్లాడారు ఆయనకే ఒక వాయిస్ నచ్చింది అంటే నిజంగా ప్రతి ఒక్కళ్ళు కాంప్లిమెంట్ తోటి గా ఫీల్ అవుతారు ఆఫ్కోర్స్ మీరు కూడా అలానే ఫీల్ అయి ఉంటారు ఖచ్చితంగా అందులో సందేహం లేదు బట్ ద టూ గ్రేట్ లెజెండ్స్ ఎవరి కాంప్లిమెంట్స్ అయితే మీరు హ్యాపీగా ఫీల్ అయ్యి మీరు బ్లెస్డ్ అన్న ఫీల్ మీకు వచ్చింది టూ లెజెండ్స్ ఇద్దరు కూడా ఇప్పుడు మన మధ్య లేరు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అయితే ఇంకా రీసెంట్లీ చనిపోవడం జరిగింది ఇది అంతా ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏమన్నా అలా ఆ ఇన్సిడెంట్స్ అవి మీకు ఏమన్నా అలా గుర్తొచ్చాయా ఎస్పీపి గారికి సంబంధించి డెఫినెట్గానండి అంటే ఎస్పీబి గారి లోటు పెద్ద లోటు ఇండస్ట్రీ కనే కాదు పాటని సినిమా పాటని పర్టికులర్గా తెలుగు సినిమా పాటని కానీ ఇండియన్ సినిమా పాటని కానీ ఇష్టపడే వాళ్ళకి ఎవరికైనా సరే అది చాలా పెద్ద లోటు బట్ అంటే వీ నీట్ యాక్సెప్ట్ సర్టన్ థింగ్స్ అండి మనిషి లేరు బట్ మనకి కొన్ని వేల పాటలను ఇచ్చి వెళ్ళారు సో అవి అవి వింటూ బతికేటమే అంతే ఐ కెన్ చిన్న ఇది గారు అంతే కదండి ఎవరికి రావండి కదా ఇలా చాలా మంది మీ వాయిస్ కి సంబంధించి కాంప్లిమెంట్ ఇచ్చారు కదండి మీరు ఎందుకు ఎప్పుడైనా డబ్బింగ్ సైడ్ అలాంటివి ఎప్పుడైనా ట్రై చేయాలి అని అనుకోలేదా అంటే మనకి ఎవరు అడగలేదండి పెద్దగా చాలా మంది హీరోస్ కూడా వేరే వాళ్ళకి డబ్బింగ్స్ అలా చెప్తూ ఉన్నారు ఈ మధ్య రీసెంట్ గా తీసుకుంటే ఆకాశం సత్య చెప్పాడు రైట్ 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 అలా ఏమన్నా మేబీ అట్సరి ట్రై చేయాలనిపించలేదు లేదండి అంటే ఆపర్చునిటీ వస్తే చేస్తానేమో ఇప్పటివరకు పెద్దగా సీరియస్గా ఎవరు అడగలేదు ఏమో ఐ డోంట్ నో